ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తెలంగాణ ప్రాచీన సంస్కృతి పండుగలకు పుట్టినిళ్లు. అందులో మొదటగా గుర్తుకొచ్చేది బతుకమ్మ పండుగ. ఇది దేశంలో అరుదైన పూల పండుగ. ఏళ్ల క్రితమే మరుగున పడిన ఈ వేడుక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పూర్వ వైభవం సంతరించుకుంది. 9 రోజుల పాటు మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. చోళరాజు అయిన ధర్మాంగదునికి 100 మంది కుమారులు సంతానం. వారంతా యుద్ధంలో మృతి చెందుతారు. చాలా కాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో ఓ ఆడపిల్ల పుడుతుంది. ఈ పాపకు బతుకమ్మ అని పేరు పెట్టి నిండు 100 ఏళ్లు బతకాలని అందరూ ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయే బతుకమ్మగా పూజలు అందుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో దొరికే గునుగు, చామంతి, తోక చామంతి, తంగేడు, కట్ల, పిట్టకాలి, ఎర్రగన్నేరు, రుద్రాక్ష, బీరగుమ్మడి, ముద్దబంతి వంటి రంగురంగుల పూలు సేకరించి చక్కగా పేర్చి పైన పసుపు ముద్దను నిలిపి గౌరీదేవిగా కొలుస్తారు. ప్రతిరోజు సాయంత్రం ఆడుకుని చెరువులో నిమజ్జనం చేస్తారు. 9 రోజులు 9 పేర్లతో బతుకమ్మను పిలిచి కొలుస్తారు. 9 రకాల ఫలాలు సమర్పిస్తారు. ప్రతిరోజు ప్రత్యేకంగా ఫలహారం నైవేద్యంగా పెడతారు. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకులు, 3వ రోజు ముద్దపప్పు, 4వ రోజు నానబియ్యం, 5వ రోజు అట్ల బతుకమ్మను కొలుస్తారు. 6వ రోజున అర్రమి అంటారు. ఎవరి ఇళ్ల వద్ద వారే ఆటలాడుకుంటారు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మగా పిలుస్తారు. ఇక 9వ రోజు దసరాకు 1-2 రోజుల ముందు సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. ఆ రోజు కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉంటారు. బతుకమ్మను పెద్దగా పేర్చుకుంటారు. కొత్త దుస్తులు ధరిస్తారు. ఆడబిడ్డలను, బంధువులను పిలుచుకుంటారు. బతుకమ్మను ఎత్తుకుని సద్దులు తీసుకుని ఆడుకున్న తర్వాత చెరువుకు వెళ్తారు. జొన్న, మక్కపిండి, బెల్లం, పెసరపిండి, నెయ్యితో చేసిన పదార్థాలు, సత్తుపిండి, దోసకాయ, పెసరపప్పు, బెల్లంతో సద్దులను తయారు చేస్తారు. చెరువు వద్ద బతుకమ్మలను దించి మరోసారి ఆడుకుని చెరువులోకి సాగనంపుతారు. అనంతరం తెచ్చిన సద్దులను ఒకరినొకరు పంచుకుంటారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు, బంగారు బతుకమ్మ ఉయ్యాలు అంటూ అమ్మలక్కలు, ఆడపడుచులు ఎంతో ఇష్టంగా ఆటపాటలు లయబద్ధంగా ఆడి పాడుతూ ఉంటారు. ప్రతి పాటలోనూ గౌరమ్మనే ఆరాధిస్తారు. ఇందులో గొప్ప సాహిత్యం కూడా ఉంటుంది. ఎక్కువగా ఆడపిల్లల జీవితాలు, కష్టాలు, అత్తవారింట్లో ఎదుర్కొనే సమస్యలు పాటల రూపంలో బయటకొస్తూ ఉంటాయి.